ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే స్టూడెంట్స్కి ఒక హెచ్చరిక చేస్తాను నేను మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి నేను ఎట్లా రాస్తానో ఏమవుతానో నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఏమవుతుందో ఏమవుతుందో అని దాని గురించి బాగా ఆలోచించి ఒత్తిడికి లోనై భయపడితే ఖచ్చితంగా నువ్వు ఏది ఏదనుకుంటున్నావో అదే అవుతావు సందేహమే లేదు అమ్మో నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో ఏమవుతానో ఏం జరిగిద్దో ఏమో అని టెన్షన్ ఫీల్ అయితే ఖచ్చితంగా అదే జరిగిద్ది చిన్నోడా అని చెప్తాను నేను చదువుకునే పిల్లలకి ఈ ఇంటర్ చదివే పిల్లలంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంటుందండి ఎందుకంటే ఇంటర్ చదివే పిల్లలకి అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి అటీట్ కానీ వయసు అనమాట అది పిల్లోడు కాదు పెద్దోడు కాదు ఆకారం చూస్తే పెద్దోళ్ళలా కనపడతాడు దిమాగ్ చూస్తే బుడ్డోడు పిల్లోడులాగా ఆలోచిస్తూ ఉంటాడు తెలంగాణలో గడిచిన సంవత్సరం సంథింగ్ అనుకుంటాను ముప్పై మంది పిల్లలు ఇరవై నాలుగు నుంచి ముప్పై మంది పిల్లలు చచ్చిపోయారు ఇంటర్ ఫలితాల విషయంలో ఈ ఇంటర్ ఎగ్జామ్ వస్తేనే నాకు శైతాను సాధన వచ్చినట్టు ఉంటుంది పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలందరికీ కూడా మీరు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నా పిల్లల్ని ఎట్లా మీరు రెడీ చేసుకోవాలో చెప్తున్నా ఎందుకంటే వాడు ఏవేవో ఊహించుకుంటాడు ముఖ్యంగా తన తన తోటి స్టూడెంట్స్ విషయంలో వాటికి చాలా ట్రెస్ ఉంటుంది ఏంట్రా సబ్జెక్టులు ఉన్నాయంటగా ఫెయిల్ అంటగా అదంటగా ఇదంటగానే వాళ్ళు ఫోన్లు చేసి వీళ్ళని ట్రస్ చేసి ఇబ్బంది పెట్టి వీళ్ళు ప్రాణం తీసుకోవడానికి కారణం అవుతారు కొన్నిసార్లు బాగా చదివేవాడికి సబ్జెక్టులు ఆగినాయి ఫెయిల్ అయ్యాడు అనుకో వాడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు ఆ విషయాన్ని చచ్చిపోదాం అనుకుంటాడు ఇక్కడ కూడా చచ్చిపోయారు పేరు మోసిన పెద్ద కాలేజీలు ఉన్నాయి దయ్యపు కాలేజీలు ఏం కాలేజీలు అయ్యి అవి చదువు నేర్పే కాలేజీలు కాదు సాగు కొట్టే కాలేజీలు తొక్కలో భవిష్యత్తు ఏం రా బాబు పిల్లల జీవితాలని నాశనం చేసే భవిష్యత్తు ఏదో రకంగా వాళ్ళు బ్రతుకుతారు దేవుడు బ్రతికించుకుంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా సాది 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 వాళ్ళని ఏదో మనగాళ్ళని చేసి వీళ్ళ వీళ్ళ ప్రసిద్ధి ప్రఖ్యాతి అది చేయాలని చెప్పని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న దుర్మార్గపు కాలేజీలు కొన్ని ఉన్నాయి పేర్లు చెప్పను నేను మీకు కూడా తెలుసు ఆ కాలేజీలు ఏంటంటే పైనుంచి సత్తుంటారు పిల్లలు ఆ కాలేజీలకి అదే సాక్ష్యం అవి దయ్యపు కాలేజీలు సైతాన్ కాలేజీలు అనమాట పిల్లలకి చెప్పండి అరే బతకడానికి కొంచెం సుఖంగా జీవించడానికి కొంచెం లోకంలో వివేకంగా బతకడానికి చదువు అవసరం కానీ బతుకంతా చదువు కాదురా అది ఏ విధమైన కాలేజీ అయినా ఎవడదైనా సరే పిల్లల్ని మానసికంగా టార్చర్ చేసి వాళ్ళకి బ్రతుకొక నరకంలాగా మార్చి వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి చదువులు ఎందుకు వాళ్ళ గుండెలు భయం కుప్పెట్లు వణికిపోతూ ఉంటాయి చాలా మానసికంగా ఒత్తిడి గురై మెంటలెక్కిన పిల్లలు ఉన్నారు ప్రాణాలు తీసుకున్న పిల్లలు ఉన్నారు తెలంగాణలో తెలంగాణలో మన నేను వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు చెప్తున్నాడు అన్నా మస్తు డేంజర్ అయిపోయిందన్న ఇక్కడ ఇరవై నాలుగు మంది పిల్లలు చచ్చిపోయారు అన్న ఊరేసుకొని చచ్చిపోయారు పైనుంచి బిల్డింగ్ పైనుంచి నుంచి దూగి చచ్చిపోయారు ఏం చదువు అదే జీవితమా ఇక అదే ముఖ్యమా అదే సర్వమా అదే ప్రాణమా అదే ప్రపంచమా నీ బిడ్డకి చెప్పు ధైర్యం చెప్పు ఏం కాదు ఉంటే ఉంది పోతే పోయింది దానికోసం నువ్వేం పుట్టలా నిన్ను దేవుడు సృష్టించుకున్నాడు ఆయన కోసం సృష్టించుకున్నాడు ధైర్యం చెప్పు నీ బిడ్డకి లేకపోతే నీ బిడ్డని కోల్పోతావు చచ్చిపోతారు అన్యాయంగా వాళ్ళకి ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది వాడు మనలాగా పీస్గా ఆలోచించే వయసు కాదు అది వాడు ఇటు కాని వయసు అది ఇంటర్మీడియట్కి వచ్చాడు అంటే వాడు ఈడియట్ లాగా ఆలోచిస్తాడు అనమాట దేవుని స్తోత్రం కలిగిన్నాక హల్లెలూయా ఈడియట్ అంటే ఏమో ఎవడికి తెలుసు నాకు తెలియదు మీడియట్ అంటే నాకు కడుపు మండిపోద్ది అట్లాంటివి చూసినప్పుడు ఆ న్యూస్ చూసినప్పుడు ఆ పంతుల దగ్గరికి వెళ్ళి వాడిని ముందు బాధలు అనిపించింది ఏం చదువురా అందుకే పోయిన సార్ మీకు కూడా చదువు ఆపేసా పరిచరాలు కోటం రద్దు చేశా కొంచెం ఫ్రీ ఇచ్చా మీకు దేవునికి స్తోత్రం పోయిన సార్ పోయిన వారం పరిచయాలు కూటం జరగలేదు కదా మరి వారం వారం ఏం చదువు అందుకే మీకు సెలవు ప్రకటించాను అసలు ఈ వారం కూడా ఆపుదాం అనుకున్నా మళ్ళీ మీకు సబ్జెక్టులు నిలబడతాయేమని చెబుతున్నా నీకు పరిచయం ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ధైర్యం చెప్పు అర్థమైందా నీకు పరిచయం ఉన్న ప్రతి బిడ్డకు ధైర్యం చెప్పు చదువే జీవితం కాదు చదివే ప్రాణం కాదు చదివే లోకం కాదు బ్రతకడానికి చదువు అంతే కొన్నిసార్లు పిల్లలు బాగానే చదువుతారు బాగానే వ్రాస్తారు కూడా అవతలి వాడి మిస్టేక్ వల్ల కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా జరిగి ప్రాణాలు తీసుకున్నారు బిడ్డలో ఏమండి అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసుకొని దగ్గర దగ్గరగా వాడు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు వాడి వాడి జ్ఞాపకాలు వాడి ఆలోచనలు వాడి చేష్టలు వాడి వ్యవహారం ఎట్లా ఇంట్లో వాడి కోలాహలం సడన్గా వాడు అమాయకంగా ప్రాణం పోయిందంటే ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులు అవుతారా దిమాకు లేని తల్లిదండ్రులారా చాలా క్షోభ అనిపిస్తారు చెప్పండి పిల్లలకు చెప్పుకోండి ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్ విషయంలో ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేయండి అరే మొత్తం ఫెయిల్ అయినా పర్వాలా మా వాడికైతే నేను అదే చెప్పాను అసలు ఎగ్జామే రాయవాకరా తొక్కలో చదువు అని ఇదేం దుర్మార్గపు టీచింగ్ రా అనుకోవాకండి అంతే నేను చెప్పాను నిజంగా దేవుని బలిపేట మీద చదువుతున్నా అసలు ఎగ్జామ్ రాయవాకు రాస్తే అది ఏదో ఒకటి అయింది ఫెయిల్ పాస్ అవుతుంది తక్కువ ఎక్కువ వస్తుంది వచ్చిన కానీ ప్రతి ఒక్కడు అడుగుతూ ఉంటాడు ఏం రా ఎన్ని వచ్చినాయి పాసా ఫెయిలా ఎన్ని ఉన్నాయి ఎన్ని పోనీ దరిద్రమంతా ఎందుకు అసలు రాయవాక అమ్మో నాన్న రాయిపోతే ఎట్లా అంటాడు వాడు రాయొద్దు ఏంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి వర్గంలో పెక్కు మంది చదువులో భయంకరంగా వెనకబడిన వాళ్ళే దేవునికి స్తోత్రం కలుగునుగా అలా తెలు థామస్ అల్వా ఎడిసన్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు ఇన్ని విషయంలో మైండ్ తక్కువ వాళ్ళని చూసాం కానీ బుద్ధిహీనుల్ని ఇట్లాంటి వాడిని ఇంతవరకు మేము చూడలేదమ్మా వీడికి తగ్గోడు చదువు చెప్పేవాడు ఎవడనుంటే ఆడి దగ్గర చేర్చండి మా వల్ల కాదని అతనికి రసీదు ఇచ్చి పంపించారు టీసీ ఇచ్చి పంపించారు మా వల్ల కాదు వీడికి చదువు చెప్పుకో నువ్వే చెప్పుకో లేకపోతే వీడికి తగ్గ ఆఫ్ మైండ్ వాడేవాడు ఉంటే ఆడి చెబుతాడు వీడికి పంపించండి తల్లే చెప్పుకుంది కొంత ఒక్కటే మాట చెప్పింది చెప్పింది సార్ నాయన వాళ్ళు అనుకుని మనసులో అనుకొని నువ్వు పెద్ద మేధావి నీ నీలాంటి వాడికి చదువు చెప్పాలంటే అంత జ్ఞానం వాళ్ళకి లేదంట అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెల్లు ఇంత పెద్ద మేధావికి అసలు చదువు చెప్పాలంటే వాళ్ళ వల్ల కావటం లేదంట అంటే ఇతను ఫీల్ అయ్యవరే నేను అంత మేధావినా అంత జ్ఞానం అంత వెర్రి మా లోకల్ మరి ఎన్నుకున్నావు నాకు చదువు చెప్పటం అంటే వాళ్ళకేమో టార్చర్ అయి పంపించారు కావాలంటే చూసుకోండి చరిత్ర చూసుకోండి పిల్లలకు చెప్పండి ధైర్యం సాగు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది ప్రతి ఒక్కడికి ఇప్పుడు అంతకుముందు వాళ్ళకి ఫోన్ ఫోన్ అందుబాటులో లేదు పెద్ద సమస్య లేదు ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంది వాడు పదో పదో తరగతి దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు వాడితో రకరకాల వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటున్నాయి వాళ్ళ మాటలు దయ్యం వాళ్ళలో పనిచేసి వాళ్ళ మాటల ద్వారా దోరస్తున్నాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఎందుకు వచ్చిందో వచ్చింది జాగ్రత్త పిల్లల జాగ్రత్త చెప్పుకోండి అయ్యా చదవాలా అది అది అవసరం ఎందుకంటే నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కానీ బతుకంతా చదువు కాదయ్యా దేవుడు ఎట్లయినా బతికించగలుగుతాడు నీ వల్ల అయితే చూడు లేకపోతే పక్కన పడేసి అదే మనకు జీవిత పరమార్థం అంతా దానిలోనే ఉందని చెప్పని నువ్వేదో ఊహించుకోవాకయ్యా కొంతమంది తల్లిదండ్రుల కళలు నా బిడ్డ ఫారెన్లో చదవాలి నా బిడ్డ ఫారెన్లో జాబ్ చేయాలి ఏం ఫారెను ఇప్పుడు చైనా పోయారు ఇక్కడికి వస్తే ఇంటి మొత్తాన్ని సాగుపడుతున్నారు ఏం ఏ ఏం ఫారెన్ సరే అమెరికా పోయారు అమెరికాలో స్థిరపడ్డారు సూపర్గా ఉన్నారు లైఫ్ ఎక్సలెంట్ ఉంది బాగుంది మనం చరిస్తే వస్తారా ఏం లేదు లైవ్ పెట్టుకుంటారు సమాధి కార్యక్రమం ఇక్కడ ఒక వీడియో తీసి లైవ్ పెడతా ఉంటే అక్కడ సిస్టంలో చూసి అక్కడ ఏడుస్తూ ఉంటారు కనీసం సత్యనారాయణ చూడటానికి వచ్చే ఛాన్స్ కూడా లేదు అందుకే మన పిల్లలు ఒకవేళ అమెరికాలో ఒక జాబ్ చేయాలని కోరుకుంటే ఓ పది లేక ఓ పదిహేను సంవత్సరాల వరకు చేసి వచ్చేటట్టు ఒప్పందం చేసుకొని చదివించుకోండి కానీ ఈ పదేళ్ళు అలవాటు పడ్డాడంటే వాడు ఇండియాకి రాడు ఎప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలకు వస్తాడు ఎప్పుడు నువ్వు పోయినప్పుడు అది కూడా గ్యారెంటీ లేదు వాడికి సడన్గా అవకాశం దొరకలేదంటే ఇక లైవ్ చూసుకోవటం ఏ వీడియోలో ఏం చదువు ఏం పాడు ఏ ఇక్కడ బ్రతకలేమా ఇక్కడ ఏదో మనకు తగ్గదు అక్కడ లక్ష రూపాయలు వచ్చేది ఇక్కడ ఒక యాభై వేలు సంపాదించలేమా కనీసం ముప్పై వేలు ప్రశాంతంగా బ్రతకలేమా అంత ఫ్యామిలీ కలిసి కట్టుగా ప్రశాంతంగా ఉండి కళ్ళ ముందే వాళ్ళ సంబంధమైన ఆనందాలన్నీ చూసి వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడ ఎన్ని భోగాలు అనుభవిస్తుంటే మనకి ఇక్కడ ఆనందం ఏముంది మన కళ్ళ ముందు లేరు కదా వాడు పడుతున్నాడు అగచాట్లు పడుతున్నాడు కంఠమైతే కన్నాం కానీ వాళ్ళకి మనకు సంబంధం లేకుండా అయిపోయింది కదా అది బాధాకరమైన విషయం కాబట్టి ఆలోచించుకోండి అనుబంధాలు ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేశాడంటే అవన్నీ మనకి దేవునికి మధ్య అనుబంధానికి సూచనగా దేవుడు అనుగ్రహించాడు గనక మన పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవటం న్యాయమే నేను కాదంటలేదు కానీ వాళ్ళు ఎక్కడో పోయి ఏదో భోగాలు అనుభవించి సుఖపడాలి ఏదో ఎట్లనో ఉండాలనేది ఆలోచన కాకుండా నీ కన్నబిడ్డలు నీ కళ్ళ ముందుండి నీ కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంపులు పొంది వాళ్ళ కష్ట సుఖాల్లో నువ్వు పాలు పంపులు పొంది వాళ్ళు ఏదన్నా పెద్దవాళ్ళే వాళ్ళ పిల్ల కలిగితే వాళ్ళని చూసుకుంటూ సంతోషపడేటువంటి ఆ అద్భుతమైనటువంటి జీవిత విధానానికి పులి స్టాప్ పెట్టేసి ఏవేవో ఊహా ఏ ఉంది కొంతమందికి అయితే ఉంటుంది కూడా పావులో కూడా మనీ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాస్త కోస్తా ఆస్తులు ఉంటాయి విజాలవు విజాలవ్ నేను చెప్తున్నా ఏం రాయల్ లైఫ్ ఏం ఆశీర్వాదకరమైన జీవితం అది ఎట్లా నా నా ఆలోచన అయితే ఇది మళ్ళీ ఏంది అన్నయ్యంది ఎట్లా చదువుతున్నాడు ఎట్లయితే పిల్లలు అసలు ఏం చదువుతారు ఇంకా అసలు పాడైపోరా అంటే అసలు పోతే బాగుంటుందా అట్టయితే పంపించుకో దేవునికి స్తోత్రం హల్ల కాబట్టి అమెరికా చదువు అమెరికా ఉద్యోగం లేకపోతే ఇంకొక దగ్గర ఉద్యోగం ఇంకొక దగ్గర ఉద్యోగం అంటే పైసలు వస్తాయి కానీ వాని జీవితం ఒక యాంత్రికం అయిపోతుంది యాంత్రికం అయిపోతుంది అది కొంచెం ఆలోచన చేసుకొని పిల్లల జీవితాలు జాగ్రత్తగా చక్కచేయండి అది మీ భవిష్యత్తు కూడా దీవినకరంగా ఉంటుంది నా చాలా ఫ్యామిలీలు తెలుసు పిల్లలు ఎక్కడంటే అమెరికాలో ముసలోళ్ళు ఎక్కడంటే ఇక్కడ వీళ్ళకి పని మనిషి పని మనిషి ఏం చేసిద్ది ఎంతవరకు ప్రేమించిద్ది పైసలు ఇస్తారు ఏది తక్కువ కాకుండా అన్నీ రెడీ చేసి పెట్టిద్ది మనసు బాధగా ఉంది ఒక కన్నబిడ్డలా ఓదార్చిద్దా ప్రేమగా పలకరించిద్దా ఒక పక్కన కూర్చొని ఏదన్నా ముచ్చటాడిద్దా రోబోటే కదా కాబట్టి కాదు కాదు మనకు మమకారాలు దేవుడు ఇచ్చాడు అనుబంధాలు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉండాలి ఏదో అవ్వాలని ఎక్కడో నువ్వు ఎక్కడికో పోవాకు వాడి భవిష్యత్తు నీ భవిష్యత్తుకు లింక్ అయి ఉంది వాడి భవిష్యత్తు బంగారంగా ఉండాలని నీ భవిష్యత్తు విషాదంగా చేసుకోకుండా వాడి భవిష్యత్తు నీ భవిష్యత్తు రాగాలు నిలిచి ఉండేటట్టు పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేసుకోమని ప్రేమతో చెప్తున్నా ఒకవేళ మీ ఆలోచనలకు భిన్నంగా ఈ సందేశం వస్తే ఐఆమ్ సారీ నేను చేయగలిగింది ఏం లేదు మీ కర్మ ఎట్నో మీరే తగలబడండి దేవునికి స్తోత్రం హల్ల ఇదైతే ముఖ్యంగా జాగ్రత్త చెబుతున్నా ఏది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త వాళ్ళకి జాగ్రత్త చెప్పండి నైనా ఏదన్నా ఫెయిల్ అయినా ఇబ్బంది లేదురా అదే మనకు ముఖ్యం కాదు అసలు నాకు అసలు నువ్వు రాయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏదో వెళ్తున్నావు చదువుతున్నావు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చాను అదే లోకం అనుకునేవరు నాకు నీ చదువు కంటే కూడా నువ్వు ముఖ్యం అర్థమైందా ఏం చెప్పాలా నీ చదువు కంటే కూడా నువ్వు ముఖ్యం బాబు నాకు పాప నువ్వు ముఖ్యమ్మా నాకు నీ ఫస్ట్ క్లాసులో వద్దు ఏమంటారు దాన్ని స్టేట్ ఫస్టా వద్దు నువ్వు బాగుండు చాలు పిల్లలకి ధైర్యం చెప్పండి ఓతమియండి వాళ్ళకు భరోసా ఉండాలి నేను ఫెయిల్ అయినా నా తల్లి నన్ను ఏమన్నదు నేను ఫెయిల్ అయినా నా తండ్రి నన్ను ఏమన్నాడు అర్థం చేసుకుంటారు కొంతమంది అట్లా కాదు వాడికి ఏమన్నా బ్రేక్ అయినాయా ఈ బంధం మీద లక్షలు తగలబోసాయి కదరా దరిద్ర అని తన్నే వాళ్ళు ఉన్నారు తిట్టేవాళ్ళు ఉన్నారు ఇంటికి వచ్చినోడికల్లా చెప్తారు ఆ వచ్చిన వాళ్ళలో పిల్లగాడు ఎవడంతా ఫస్ట్ క్లాస్ వచ్చాడు అనుకో వాడు హెచ్చులు హెచ్చులు చెప్తుంటాడు వచ్చి మావాడు అసలు అట్లా మావాడు ఇట్లా మావాడు అట్లా మావాడు ఇట్లా అని ఆయన వచ్చి ఈయన దగ్గర హెచ్చులు పడితే ఇతను లైవ్లో తిడుతుంటాడు అండి ఏం చేద్దాం ఒక్కొక్కటికి రాత దరిద్రపు ఉంటారుగా డాష్లు అని వేస్తూ ఉంటాడు అన్నమాట దయ చూడు చూడే దయ్యమగముడికి అసలు ఎన్ని ఖర్చు పెట్టానో ఎంత చేశానో నాశనం చేశాడు పెట్టాడు అని చెప్పని ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఆ బయట వ్యక్తుల ముందే అవమానకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు ఎంత గాయపడతాయంటే ఆ ఎఫెక్ట్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని బుద్ధిహీనంగా నీ పిల్లల్ని నువ్వు లీడ్ చేయొద్దు జాగ్రత్త వాళ్ళ మైండ్కు వాళ్ళ చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న మెదడులకు మించిన ట్రెస్ పెట్టొద్దు వాళ్ళ నిత్యం మీద బరువు రుద్దొద్దు వాళ్ళకి ఒక నరకం నేను చెప్పనా పసిబిడ్డలకి ఒకప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛ ఉంది మనకి ఎంత అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించండి యథార్థంగా ఆలోచించండి ఎంత అవకాశం ఉంది మనకి అవునా మన స్కూల్ వేళలు కానీ కాలేజీ వేళలు కానీ ఎలా ఉన్నాయి విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది వాడి మీద బలవంతంగా రుద్దుతున్నారు ఏదేంటంటే నీ భవిష్యత్తురా నీ భవిష్యత్తు నేను చెప్పనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలామంది పిల్లలు మానసిక రోగులు అయ్యారు నలుగురు ఐదుగురికి నేనే ప్రార్థన చేశా మా అబ్బాయి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ నెలకి అబ్బాయి నెలకి లచ్చ అమెరికా పోతే రెండు లెచ్చలు వాళ్ళ మైండ్ ఎఫెక్ట్ అయ్యి నలుగురు ఐదుగురు పిల్లలకి నేను ప్రార్థన చేశా ఒట్టిగా చెప్పట్లో నేను నరాల వీక్నెస్ వచ్చింది కొంతమందికి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు అందుకే జాగ్రత్త జాగ్రత్త నువ్వు వాక్యం వదిలిపెట్టి ఇటుపడ్డావ ఏంది అనుకోవాకండి ఇది అత్యవసర సందేశం అందుకని నేను పిల్లలకి చెప్పండి ఎట్లనైనా బ్రతుకుతాం బా బాబు పాప ఎట్లన్నా బ్రతుకుతాం మనం దేవుడు బ్రతికిస్తాడు మనకి మనము పుట్టింది చదువు కొరకు కాదు చదువుదాం చదువు అవసరమే కానీ అది ఎందుకు ఇప్పటి తరంలో చదువు అంటే మనం బతుకుట కొరకో లేకపోతే మనం అమెరికా వెళ్ళే అద్భుతమైన జీవితం ఎంజాయ్ చేయటం కొరకు కాదు మరి ఎందుకంటే దేవుని కొరకు చదువు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా నాలెడ్జ్ అవసరం అది కూడా దేవుని చిత్తం చేయటం కోసం అవసరం అది కాబట్టి చదువు అంతవరకే దేవుని చిత్తం చేయటం కోసం చదువు దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం చదువు ఇంగ్లీష్ నాలెడ్జ్లో బాగా అభివృద్ధి చెందు ఎందుకంటే తెలుగు తెలియని ఇంగ్లీష్ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ నోళ్ళెత్తకుండా వాళ్ళకి సువార్త చెప్పడానికి స్టడీ చేయి నా పిల్లలకైతే నేను అదే చెప్పా అసలు ఏ సబ్జెక్టు చదవద్దురా ఇంగ్లీష్లో నైపుణ్యం పొందండి అని చెప్పా దేవుని స్తోత్రం కలిగను కాక హల్లెలుయా ఏమండి ఇంకా అది ఇది అని నీకు ఏ సబ్జెక్ట్ వద్దు ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టండి అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్లో చేరండి దాని విషయంలో నాణ్యత పొందండి చాలు మీరేం పెద్ద ఉద్యోగాలు చేసి ఏదో ఇది చేసి సాధించి ఏదో వెలగబెట్టాలి నాకేం ఆశ లేవు మీరు ఆ నాలెడ్జ్ పొంది ఇక్కడే కాదు వేరే దేశాలకి ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు కడవరి దినాలలో ఇండియా నుంచి వెళ్ళాలా ప్రపంచం మొత్తానికి దినాలలో ఇండియా కాబట్టి ఇంకా ఈ పద్నాలుగు సబ్జెక్టులు ఏ ఏటు కాకుండా ఇది కావద్దు ఒకదాన్ని దృష్టిలో పెట్టి ఒకదాన్ని మైండ్లో పెట్టిన దాన్ని సాధించండి సాధించండి ఎందుకంటే సేవ కోసం మీరు చదవండి కానీ ఎందుకు స్టార్టింగ్లో పిల్లలకి పలకిచ్చి దేవుని మార్గంలోకి వచ్చినాక వాళ్ళని స్కూల్లో పంపించేటప్పుడే చెప్పా ఆ హృదయాల్లోనే చెప్పా మీరేదో చదివి నాకేదో ఇచ్చేయాలని కాదు సహజంగా తల్లిదండ్రుల కళ్ళు ఉంటే మా అబ్బాయి అట్లా మా అబ్బాయి ఇట్లా మా అమ్మాయి ఇట్లా మా అమ్మాయి ఇట్లా నాకు ఏం లేవు నాకున్న కళ ఒకటే ఏంటంటే మీరు నాకంటే ఎక్కువగా దేవుని కొరకు బతకాలి దేవుని సేవ చేయాలి ఆత్మలను ఎన్నో ఎన్నెన్నో ఆత్మలను రక్షించాలి అదే నా లక్ష్యం నా లక్ష్యం మీరు బాగా చదవండి మంచి ఉద్యోగాలు సంపాదించండి సుఖపడండి కాదు ఓకే చదువుదాం ఆ చదివే ఉద్దేశంలో కూడా సేవనే దృష్టిలో పెట్టుకో నీ పిల్లలకు అదే చెప్పు ఓకే నువ్వు కలెక్టర్ కావాలని నీ పిల్లగాడిని వాటికి ఏం చెప్తావో తెలుసా ఇలా చెప్పు నువ్వు కలెక్టర్ అయితే నీ లైఫ్ బాగుంటుంది అనమాకు అది చెత్త అది కాదు అనాల్సింది అయ్యా దేవుని బిడ్డలంగా ఉన్న మనం అన్ని రంగాల్లో ఉండాలిరా పాప అన్ని రంగాల్లో ఉండాలమ్మా పిల్లలకి చదువు ఒకవేళ వంట పట్టించాలంటే అది ట్రెస్ కాకుండా ఇష్టంగా మార్చే పద్ధతి ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక లా చదివిన లాయర్ ఒకడు ఉండాలి మనకి వైద్యం తెలిసిన డాక్టర్ ఒకడు ఉండాలి మనకి ఎందుకు తెలుసా కొన్ని చోట్ల లా చదివిన లాయర్ వల్ల కొంచెం అన్యాయం జరుగుతుంది అయితే దేవుని ఎరిగిన బిడ్డ ఒకడు లా చదివి ఉంటే ఎంతోమంది అన్యాయంగా జరగకుండా కాపాడగలుగుతాడు ఒక డాక్టర్ వల్ల ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది ఎట్లన్ను తెలుసా కాన్పు ఫ్రీగానే అవుతుంది కానీ కాన్పు కాకుండా ఇంజక్షన్లు చేయించే వైద్యం ఈరోజు నడుస్తుంది నొప్పులు రావడానికి ఇంజక్షన్ చేస్తున్నావు అంటున్నారు కానీ కాదు పెయిన్ కిల్లర్ వాడుతున్నారు వాళ్ళు చదువు లేని వాళ్ళు అమ్మాయికులు ఏం చేస్తారండి ఇంకొకటి చెప్పన పెయిన్ కిల్లరో కాదు మనకెట్లా ఎట్లా తెలిసిద్ది పైన రాసి ఉంటుంది అంత మాత్రం తెలియదా ఏంటంటే ఆ పైన ఉన్న దాన్ని తీసేసి ఒట్టి వాటర్ లాంటి దాన్ని తీసుకొచ్చి చేస్తూ ఉంటారు ఏమనుకోవాకండి ఇక్కడ నర్సులు ఎవరన్నా ఉంటే చాలామన్నా చెప్పే నిజమో కాదు మీకు తెలుసు నాకు తెలుసు ఒకరోజు నేను చూశాను కళ్ళారా ఒక అమ్మాయికి అద్భుతంగా నొప్పులు వస్తున్నాయి బిడ్డన కనీ నొప్పులు వస్తున్నాయి పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి ఆపరేషన్కి రెడీ చేస్తున్నారు ప్రార్థన చేయమని నన్ను అడావుడిగా ఫోన్ చేశారు అన్న అమ్మాయి ప్రమాదంలో ఉంది పెద్ద ప్రాణానికి ప్రమాదం అంటున్నారు అన్న 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 ఒక అడుగు రానంటే ఫోన్ కలిసింది ఇల్లే నేను అక్కడ నన్ను నిరిగిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు నన్ను చూడాలేమన్నా అన్నా అన్న అని చెప్పని పైకి తీసుకెళ్ళారు చాయ్ ఇయటానికి కూర్చోబెట్టి నాకు చాయ్ ఇచ్చి నాతో మాట్లాడడానికి నిలబడ్డాను నేను ప్రార్థన చేయడానికి ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినందుకు స్వీకరించాలని నేను మేడం మీదకి వెళ్ళాను అక్కడ కూర్చుని అడిగాను నేను అమ్మ పాపకు నొప్పులు బాగానే వస్తున్నాయి కదా ప్రసవం ఫ్రీగానే అయ్యేటట్టుంది కదా మళ్ళీ ఆపరేషన్ రెడీ చేస్తున్నారు ఏంటంటే ఏమన్నారు తెలుసా వాళ్ళు అమ్మాయికి నొప్పులు వస్తాయనా డాక్టర్ మీకు డబ్బులు రావద్దు మన బిడ్డలు కాబట్టి ఓపెన్గా చెప్పారు నీకు చేయగలిగింది ఏం లేదు నువ్వు ఇప్పుడు ఇది విన్నావు కదా విని నువ్వు నీకు దమ్ముంటే మళ్ళీ నీ బిడ్డకి హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేయించు చూద్దాం నీకు దమ్ముంటే సై మరి నీ తల ప్రాణం వచ్చేటట్టు చేసి నీకు ఆపరేషనే చేపిస్తారు వాళ్ళు ఏమయ్యా అవునా కాదా ఈరోజు వంద కేసులు హాస్పిటల్కి వెళ్తే తొంభై తొమ్మిది ఆపరేషన్ని ఒకటి ఫ్రీ డెలివరీ ఆశ్చర్యం అనమాట ఫ్రీ కాన్పోయిందా అంటే అప్పట్లో ఒక్కటి వంద తొంభై తొమ్మిది ఫ్రీ కాన్పులు అయితే ఒకటి ఆపరేషన్ అయితే అమ్మ ఆపరేషన్ అంట పొట్టగోసి బిడ్డని తీశారంట అమ్మ బాబోయ్ అని భయపడే పరిస్థితి ఇప్పుడు ఫ్రీ డెలివరీ అంట అమ్మ బాబోయ్ అని ఆశ్చర్యపోయే ముఖం పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వైద్యం ఒక వ్యాపారం అయిపోయింది వైద్యం ఒక వ్యాపారం అయిపోయింది విచిత్రం చెప్పిన కొన్ని వ్యాధులు వారే కొంతమంది ఇప్పుడు చేసిన జిల్లాకు పని అదే చేసుకొని చేసుకొని అనుభవిస్తున్నాడు అన్నమాట వ్యాధిని వాడే సృష్టించి దానికి మందు వాడే కనిపెట్టి ఏదో సాధిద్దాం అనుకొని తగిలించుకున్నాడు పిల్లరా పిల్లలకి ఒకవేళ విద్యను గురించి ఆసక్తి పుట్టించాలంటే ఈ విధంగా చెప్పండి బిడ్డలకి ఎట్లన్నా తెలుసా ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి సెక్షన్లోనూ దేవుడు ఎరిగిన బిడ్డలు ఉంటే ప్రజలకు అన్యాయం కాకుండా న్యాయం జరుగుద్దిరా అందుకని నువ్వు ఎందుకోసం చదువుతావు అంటావు నువ్వు కలెక్టర్ కావాలి ఎందుకు కావాలంటే కలెక్టర్ ఫీల్డ్లో ఒకడు మనకుంటే ఆ స్థాయిలో ఒకడుంటే చాలా ఉపయోగం ఉంటుంది అది దేవుని సువార్తకు ఉపయోగంగా ఉంటుంది సమాజానికి దీవెనకరంగా ఉంటుంది వీలైతే నీకు దమ్ముంటే చూడని అట్లా చెప్పు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి కొంతమంది లాయర్లో ఉండాలి కొంతమంది డాక్టర్స్లో ఉండాలి కొంతమంది ఎంఆర్ఓల్లో ఉండాలి కొంతమంది అన్ని డిపార్ట్మెంట్స్లో దేవుని ఎరిగిన స్థితిలో ఉన్న బిడ్డలు దేవుని పిల్లలు మళ్ళీ అది కూడా నామకార్థ క్రైస్తవులు కాదు నిజంగా పరిపక్వత చెందిన క్రైస్తవులు నిజంగా సమాజానికి నేను మేలు చేయాలి దేవుని చిత్తం జరిగించాలనే రీతిలో బిడ్డల మెంటాలిటీని రెడీ చేసి పిల్లలని ఆ దిశగా చదువుకు రేపు రేపు అప్పుడు వాడు ట్రెస్ కాకుండా చదువుతాడు ఇష్టంగా చదువుతాడు వాడు చదివే చదువు వెనక ఎవరిని చూస్తూ ఉంటాడంటే ఇది దేవుని కోసం అని చదువుతాడు నీ కూతురు కానీ నీ కొడుకు కానీ చదువుతారు దేనికి తెలుసు దేవుని కోసం చదువుతున్నాను దేవుని చిత్తం చేయడానికి చదువుతున్నానని ఇష్టపడి చదువుతారు చదువుతాడు అప్పుడు వాళ్ళకే ప్రమాదం ఉండదు అట్లా కాకుండా నువ్వు నీ భవిష్యత్తు బాగుంటుంది చదువు భవిష్యత్తు బాగుంటుంది చదువు భవిష్యత్తు బాగుంటుంది వాడి మనసులో అనుకుంటాడు నేను అడుక్కునైనా తింటాను వీళ్ళు దరిద్రులు నా ప్రాణం తీస్తున్నారు నా భవిష్యత్తు భవిష్యత్తు అని నా జీవితాన్ని ఇప్పటి నుంచే నాశనం చేస్తారని అల్లాడిపోతాడు కాబట్టి ఇంటర్ స్టూడెంట్స్ మీ పిల్లలు ఉండుండొచ్చు టెన్త్ చదువుతుండొచ్చు నాయన దేవుని వాక్యంలో నుంచి ఒక టర్నింగ్ తీసుకొని ఈ పాయింట్ మీకు అందిస్తున్న దయచేసి జాగ్రత్త పడండి ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఉంటే పిల్లలు నేను చెప్తున్నాను మీకు గుర్తుందంటరా ఎందుకు చదవాలి మనం చదివితే ఎందుకు చదవాలి అంతే దేవుని చిత్తం చేయటం కోసం అన్ని సెక్షన్స్లో మనం ఉండాలి కాబట్టి చదువుదాం దేవునికి స్తోత్రం అంతేగాని మనం అమెరికా పోదాం లేకపోతే ఇంకో చోటుకు పోదాం అక్కడ మన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం ఇది కాదురా పిల్లలు అది కూడా నీ వల్ల అయితే చూడు లేకపోతే ఎత్తాడు వాళ్ళగొట్టు చేయగలిగిన ఏం లేదు దానికోసం అయితే నువ్వు పుట్టలా చాలా ఏమన్నా ఇట్లాంటి బోధ చేస్తున్నావు పిల్లలు ఏమన్నా మాట వింటారంటే నేను చేయగలిగిన ఏమీ లేదు వాళ్ళ ప్రాణాలు కాపాడాలి కాబట్టి తప్పదు ఈ భరోసా మాత్రం బిడ్డలకి మీరందరూ ఇవ్వమని ప్రేమతో చెప్తున్నాను వాళ్ళని ఒకవేళ రేపితే దేవుని పని కొరకు చూపించి రేపండి అంతే చాలామంది పిల్లలు నా దగ్గరకు వస్తారు తల్లిదండ్రి తీసుకు వస్తారు అల్లాడిస్తున్నాడన్నా వీడు మాకు చదువు లేదన్నా వీడన్నా చదివితే అన్న ప్రయోజనకారుడు అవుతాడని ఆశపడి చదువుతు చదివిస్తాన్ని పంపిస్తే మూడు రోజులు పోతాడు నాలుగు రోజులు ఎగ్గొడతాడన్నా అంటే వాడు ఇట్లా చూస్తుంటాడు వెళ్ళి తలెత్తాడు తలెత్తకుండా వీళ్ళు ఇట్ట చెప్పారు కదా ఇప్పుడు వీడి రియాక్షన్ ఏందని నేల చూపులు చూస్తాను వెళ్ళి కళ్ళు పైకి దొంగ చూపులు చూస్తుంటాడు నేను వాడిని దగ్గరకి తీసుకుంటాను ప్రేమగా దగ్గర తీసుకొని ముద్దాడి నా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా నిన్ను అంట అప్పుడు వాడి కళ్ళు వెలుగుతాయి అబ్బా దీంద్ర రివర్స్ వచ్చింది వీడు నా క్లాస్ ఇస్తాడు అనుకుంటే నాకు ఫేవర్ అయ్యాడు ఏంటన్నట్టు వాడు మోఖం పడింది కానీ నిజమే నేను చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా అల్లాడిస్తున్నారు కదా నిన్నంటే నీకు చదవాలనే ఉంటుంది కానీ అక్కడ అర్థం కాట్లే కదా ఏం రా వీళ్ళకి అర్థం కాదు నీ బాధ ఆ చెప్పేవాడికి కూడా అర్థం కాదు నీ బాధ నాకు అర్థమైంది నా అంటే అప్పుడు అమాయకంగా పెడతాడు చాలా ఏమన్నా నువ్వు అన్న అర్థం చేసుకున్నావన్నా చాలా వనలాలు అన్నట్టు ఫేస్ నేను చెప్తా సరే అంత ఒత్తిడి అయితే అవసరం లే అంట చాలా హాయిగా ఉంటుంది వాడికి ఆ ముక్క వాళ్ళకి చెప్పు అన్నట్టు చూస్తాడు వాళ్ళకి వెళ్ళి చూసి నాకెళ్ళి చూస్తాడు వాళ్ళకి చెప్పని తర్వాత ఇంకొంచెం నుండి అడుగులు పక్కకు తీసుకెళ్ళి నేను ఒక మాట వాడిని ఏమంటే తెలుసా అరే శాలేమని లాగా సేవ చేయాలని ఉందా నీకు అంటాను అప్పుడు చెప్తా ఉంది సేవ చేస్తావా ఎస్ఐ కోసం బతుకుతా అంటే బతుకుతా సేవ చేయాలని ఉందా నీకు చే చేస్తావా సేవ అంటే ఏముంది చేయవచ్చు అనుకుంటాడు అప్పుడు చెప్తా సేవ అంటే ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పాలరా వాక్యం చెప్పాలంటే చదువు లేకపోతే ఏం చదువుతో అందుకని మనకు ఉద్యోగాలు వద్దురా సువార్థ సేవ కోసం కొంచెం నాలెడ్జ్ పొందయ్యా